ప్రైస్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మిమ్మును హింసించు వారిని దీవించుడు గాని చెప్పింపవద్దు. రోమీయులకు రాసిన పత్రిక 12:14. ప్రియులారా, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణ ఆయనను చేయక దీవించుడి. దేవుని వాక్యము ఈ విధముగా చెబుతుంది, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను అని. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ఇక నుండి నేను ఎవరిని దూషించను, క్రీస్తు వలె నా ప్రవర్తనను మార్చుకుంటాను అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ పరలోకపు తండ్రి, మేము అనేకమైన నిందల పాలు అవుచుండగా నీ మార్గంలో తొలగిపోక నీ నీతిని బట్టి ఇతరులతో సమాధానముగా ఉండుటకు మా శత్రువులను సహితము దీవించుట మాకు నేర్పమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.